Welcome to Dinna World. Hello guys, welcome to Dinna World. మీరు ఇప్పుడు చూస్తున్నారు మన ఎంజాయ్మెంట్ ఎంత, ఏం చేసాము, ఎక్కడ చేసాము అనేది మీరంతా తెలుసుకుంటారు. ఈ వీడియో కంప్లీట్ గా చూడండి మిస్ కాకుండా. ఇదివరకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఫాలో అవుతున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టియండి, షేర్ ఎప్పుడు చేసేయండి, షేర్ చేసేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టియండి ఫ్రెండ్స్, నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇది వచ్చేసి విశాఖపట్నం తీరంలోని ఒక బీచ్ అనమాట. సో అందమైన బీచ్, అక్కడ ఫోటోషూట్లు, వెడ్డింగ్ షూట్లు అన్ని జరుగుతుంటాయి. సో ఆ ప్లేస్లో మనం వెళ్ళాము, ఎంజాయ్ చేసాము. ఎలా ఎంజాయ్ చేసాము అనేది సో కంప్లీట్గా వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఆ రాళ్ళకి తాకుతున్న అలలు, అలలపై అలా రాళ్ళపై అలా పైకి ఎగసిపడుతున్న అలలు చూసి చాలా సంతోషం వేసి వీడియో అయితే తీశాను నేను. సో ఈ వీడియోలో మీరు చూడవచ్చు మనం ఎంత ఎంజాయ్ చేసాం అనేది. సో ఇంకా పార్ట్ టూ పార్ట్ త్రీ మేబీ రావచ్చు, ఎందుకంటే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో దట్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అనేది మూడు పార్ట్లో పెడుతున్నాను. సో ఒక్కసారి మనం ఇట్లా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ చిన్న బావిలాగా కనిపిస్తుంది కదా, అటు ఇటు రాళ్ళు ఉండి మధ్యన, సో అందులో కూడా మనం దూకేమంట. ఎంత ఎంజాయ్ చేసామనేది వీడియోని మీరు కంప్లీట్గా చూసేయండి. వీడియో లొకేషన్ ఎక్కడ అని మీకు పర్టికులర్గా ఎగ్జాక్ట్గా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. కమ్ ఆన్ గైస్, లెట్స్ వాచ్ ఫుల్ వీడియో. మన అఖిల్ ఏజెంట్ సినిమాకి ఏదో దూకినట్టు నేనైతే ఇక్కడ నుంచి దూకబోతున్నాను. సో ఈ వింతని మీరు చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. తనివి తీరా చూడండి ఎట్లా దూకుతాను నేను ఇప్పుడు. 1 2 3 అట్లుంటది మనతో. ఇంకా దూకిన తర్వాత మళ్ళీ వెనక్కి అది రివర్స్ అయ్యి అలాగనమాట. సో ఇప్పుడు ఈ వాటర్లో ఏంటంటే అక్కడెక్కడ కొట్టుకుంటామన్నమాట మనము. మొత్తం వాటర్ ఎలా అంటే ఫ్లోలో గుద్దేస్తుంది గట్టిగా, ఎటు వెళ్ళిపోతామో తెలియదు. కొంచెం బరువు తక్కువ మనుషులు అయితే అటు ఇటు అటు వేసి గుద్దుకుంటారు రాళ్ళకి. అదనమాట మనం ఎంత ఎంజాయ్ చేసాం అనేది మీరు చూడొచ్చు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ హావ్ ఎంజాయ్డ్ అలాట్ ఇన్ బీచ్. సో మీకు ఆ బ్యాక్ సైడ్ చూసుకుంటే అదంతా ఫోటోషూట్లు, వెడ్డింగ్ షూట్లు జరుగుతున్నాయి అనమాట. చూడండి వాటర్ కొట్టేస్తుంది ఇంకా అటు ఇటు, ఆ మూల పేసేస్తుంది నన్ను. ఆ మూల మాత్రం ఇంకా పండుగ ఉందండి, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. వండర్ఫుల్, సూపర్ సూపర్ లొకేషన్, మొత్తం వచ్చి కొడేస్తుందండి ఇదంతా. ఒక గృహ లాగా అయితే ఉంది చూడండి ఎంత అందంగా ఉందో. బాగుంది కదా, మొత్తం ఇక్కడ దిగిపోయినా నేను. వాటర్ అయితే అలా ఫ్లో అవుతుంది బాగానని. ఇదంతా మా ఇస్మంతి సామ్రాజ్యం. ఉప్పు ఉప్పు నీరండి బాబు, ఉప్పుగా ఉందనమాట. కర్రీలో ఉప్పు సరిపోలేదు అంటే ఈ నీళ్ళు కొంచెం వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది, నాకు నచ్చింది. కీప్ ఆన్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్ నౌ.
వాటర్ ఎంత డేంజర్గా ఉందంటే చాలా డేంజర్గా ఉందండి. ఎందుకంటే ఇటు పడితే గుద్దేస్తుంది. ఇప్పుడు చూస్తున్నట్లు బా మామూలు లేదు ఇక్కడ. నాకంటే బలవంతుడు ఎవడు లేడన్నట్టు నేను ఇలా పోషించాను, కానీ అయితే గుద్దేసింది గట్టిగా. అట్లా ఉంటుంది మరి సముద్రంతో అయితే మొత్తట్లు. సో ఇదంతా మన గద్దలాయను కానీ ఇంకా సేపలు కడుక్కొని పైకి వెళ్ళిపోదాం అనేసి ప్రిపేర్ అయిపోతున్నాను నేను. ఈసరికి అయితే ఏం కాలేదు, కానీ పార్టీలో అయితే మనకు కొంచెం దెబ్బ తగిలిపోతామంట కాళ్ళకి, బ్లడ్ వస్తుంది కొంచెం. కానీ వీడియో అయితే పెట్టట్లేదు నేను, చిన్నగా బతికింది, పెద్దగా అయ్యిందంటే ప్రాబ్లం అయ్యండి. దేవుడి దయ వల్ల కొంచెం చిన్నగానే అయ్యింది, మనకేం కాలేదు. ఎవరైనా కాళ్ళు కేస్తారు చేతులు, మనం చేతులు కేస్తాం. రాళ్ళు ఉప్పు ప్యాకెట్కి ఉప్పు వాటర్కి అంత అరిగిపోయినాయి అన్నమాట రాళ్ళు అన్నీ. చూడండి మీరు, అవి అన్నీ అరిగిపోయినాయి ఆ రాళ్ళు, అందుకే అలాగైనాయి. ఒక్క రాయి కూడా తిన్నలేదు షాప్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, నాకు కొంచెం సపోర్ట్ అవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నా వరల్డ్, సైనింగ్ ఆఫ్.